తనకి వచ్చినటువంటి బెస్ట్ హోస్ట్ అవార్డ్ని కూడా ప్రదీప్ అలాగే సుమా గారికి డెడికేట్ చేశారట సుధీర్ సో ఇండస్ట్రీలో యాంకర్స్ అంటే ఇద్దరు మరి మహారాణి సుమాకార్ అయితే ఆ తర్వాత కింగ్ ప్రదీపే ఆ తర్వాత ఇంకెవరైనా సో నాకు వచ్చినటువంటి గిఫ్ట్కి కారణం కూడా మరి ప్రదీప్ అలాగే సుమగారే సుమగారిని చూసే యాంకరింగ్ అంటే ఎలా ఉండాలో నేర్చుకున్నాను మరి అందులో కాస్త ఫన్ ఎలా మిక్స్ చేయాలి ఎందరితోనూ ఎలా అట్రాక్ట్ చేయాలి ముఖ్యంగా మనవాడు అనిపించుకోవడం ఎలా అనేది ప్రదీప్ని చూసి నేర్చుకున్నాను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ప్రదీప్ కాబట్టి నాకు బెస్ట్ హోస్ట్గా అవార్డు వచ్చిందంటే ఎవరి నుంచి నేర్చుకున్నానో వాళ్ళకి డెడికేట్ చేయడమే ఉత్తమమని సో ప్రదీప్కి సుమకి అవార్డుని డెడికేట్ చేశారు సో బెస్ట్ హుడ్గా అవార్డు రావడంతో మరి అది చాలా గొప్ప విషయం అని షేర్ చేస్తుంటే ఇప్పుడు తన అభిమానాన్ని చూపించుకున్నాడు సుధీర్ నిజంగా తను చేసిన ఆ పని వల్ల మంది ప్రేమను గెలుచుకున్నాడు సుధీర్ చేసిన ఈ పనికి అందరూ కూడా శభాషణ మెచ్చుకుంటున్నారు నిజంగా తనకు వచ్చిన అవార్డుని అలా షేర్ చేసుకోవడమే కాదు వాళ్ళకి డెడికేషన్ కూడా ఇచ్చేశాడు సుధీర్ దీంతో మరొకసారి అభిమానుల మధ్య హీరో అయిపోయాడు సుధీర్ సో ప్రస్తుతం ఈ వివరాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సో సురిగాలి సుధీర్ ఏ షో చేసినా ఆ షోలో సుధీర్ గురించే కామెంట్స్ వస్తా ఉంటాయని ప్రతిసారి ఏడుస్తే సుమ కానీ ఇప్పుడు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం కారణం ఏంటంటే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతమైన వర్క్స్తో బిజీగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి సమయంలో ఆయన ఖచ్చితంగా మరి ఎంతో ఎంకరేజ్ చేయడం మాత్రం గ్యారంటీ అందుకే సినిమాల విషయంలో కూడా ప్రదీప్ తనకి చాలా సపోర్ట్ చేస్తారని చెప్తుంటాడు సుధీర్